గత కొన్నాళ్లుగా విశాఖ జిల్లా పెదబైలు మండలం గుల్లెలు గ్రామ ప్రజలు మంచినీటి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసింది. వెంటనే గుల్లెలు గ్రామానికి మంచినీటి సమస్యను తీర్చాలని కోరుతూ సచివాలయ సిబ్బందికి గిరిజన సంఘం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో సమస్య పరిష్కారం కాకుండా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 24/7 ఐటీడీఏ పాడేరు ఆఫీస్లో ఒక 5 మందిని పెట్టి ఒక కాల్ సెంటర్, కోవిడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్కి ఎట్టి ఏ టైంలో అన్నా ఎనీ డౌట్స్, ఏదన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఇంటిమేట్ చేసినా లేకపోతే ఏదన్నా సమాచారం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతారు. వీళ్ళకి మా అందరు మండల ఫంక్షనరీసు, ఎంపీడీఓసు, తహసీల్దార్లు, డాక్టర్లు, పిహెచ్సి డాక్టర్సు, అలాగే పీఓ దగ్గర నుంచి అందరూ వీళ్ళ దగ్గర నెంబర్స్ ఉండి వెంటనే వీళ్ళు సమాచారం చేరవేస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ కూడా దీన్ని అనుసంధానం చేయడం జరిగింది. ఓకే, సో దిస్ నెంబర్.